అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ కు నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఇవాళ ఎంజీఆర్ 29వ వర్ధంతి. చెన్నై మెరీనా బీచ్ లో ఉన్న ఎంజీఆర్ సమాధి వద్దకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. సమాధిపై పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఎంజీఆర్ సమాధికి సమీపంలో జయలలిత సమాధి ఉంది. ఎంజీఆర్ కు నివాళులర్పిస్తున్న వారంతా జయలలిత సమాధిపై పుష్పగుచ్చాలుంచి నివాళులర్పిస్తున్నారు. ఇక్కడ అమ్మ అభిమానులు తలనీరాలు కూడా సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ చెన్నై మెరీనా బీచ్ నుంచి అందిస్తారు. దినకర్, తమిళ సినిమాను, తమిళ రాజకీయాలను దాదాపు 35 సంవత్సరాలకు పైగా శాసించినటువంటి ఎంజీఆర్ సమాధి దగ్గర మేమున్నాం. ఇక్కడ దాదాపు 29 సంవత్సరాలుగా వెలుగుతున్నటువంటి జ్యోతి కూడా ఉంది. ఆ జ్యోతి దాదాపు ఆయన చనిపోయిన రోజు నుంచి కూడా వెలుగుతున్నటువంటి జ్యోతి. ఇదేదైతే సమాధి ఉందో ఇది భారతరత్న కలెంజర్ సమాధికి సంబంధి, భారతరత్న ఎంజీఆర్కి సంబంధించినటువంటి సమాధిగా మనం భావించవచ్చు. ఇక్కడ గతంలో అందరినీ పంపడానికి కూడా వీలుగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పూలు మాత్రమే వేసడానికి మాత్రమే అనుకూలంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎవరైనా వచ్చినా కానీ, అంటే జయలలిత చనిపోవడానికి ముందు ఎవరు వచ్చినా కానీ, ఈ సమాధి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో తల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని చెవి పెట్టి ఆయన కట్టుకున్న వాచ్ సౌండ్ వినిపిస్తుందని చెప్పి కూడా గతంలో అనేకమైనటువంటి సందర్శకులు ఇక్కడ ఆ ప్రయత్నాలు చేసేవారు. ప్రస్తుతం జయలలిత సమాధి దగ్గర కూడా దీనికి 10 అడుగుల దూరంలోనే మాజీ సీఎం దివంగత జయలలిత సమాధి కూడా ఉండడంతో కూడా ఎవరు కూడా ఇటు రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి బ్యారికేడ్స్ పెట్టడం పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల్లోనే ఎంజీఆర్ వర్ధంతి ఉన్న సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీగానే పూర్తయ్యాయని కూడా చెప్పొచ్చు. అయితే ఎక్కువగా వస్తున్నటువంటి సందర్శకులు మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన కెమెరామెన్ ఎస్బి శ్రీనివాస్ ఇటు చూపిస్తున్నటువంటి విజువల్స్ ప్రకారం ఎవరొచ్చినా కానీ గత 17 రోజుల కిందట చనిపోయినటువంటి దివంగత సీఎం జయలలిత సమాధి చూడడానికి అధికంగా వెళ్తున్నటువంటి జనాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క మెరీనా బీచ్లో ఉన్నటువంటి ఈ సమాధి ప్రాంతమంతా ఒక జాతరలాగా తలపిస్తుందని కూడా చెప్పవచ్చు. మరికొద్ది గంటల్లో ఎంజీఆర్ వర్ధంతితో పాటు అనేక మంది అన్నాడీఎంకే నేతలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఎక్కువగా వస్తున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అమ్మ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సమాధి దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొనుందని చెప్పొచ్చు. ఇక్కడ ఎంజీఆర్ సమాధి దగ్గర, అలాగే జయలలిత సమాధి దగ్గర ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అమ్మకు సంబంధించినటువంటి ఫోటోల పంపిణీలు కూడా చేయడం జరిగింది. ఇక మరికొద్ది దూరంలో మనం వెళ్దాం. అక్కడ అమ్మ సమాధి యొక్క పరిస్థితి ఎలా ఉంది, అమ్మ భక్తులు ఏమేం చేయబోతున్నారన్నది ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. గతంలో ఎంజీఆర్ సమాధిని మాత్రమే చూడడానికి వచ్చినటువంటి సందర్శకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అమ్మ సమాధిని చూడడానికి కూడా వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. వస్తూనే ఉన్నారు. దాదాపు ప్రతిరోజు 50 నుంచి 100,000 మందికి పైగా ఇక్కడ సందర్శకులు వచ్చి అమ్మ సమాధిని చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ లైవ్లో ప్రత్యక్షంగా చూడొచ్చు. వచ్చిన వాళ్ళంతా పూలు ఇవ్వడంతో ఆ పూలను ఆవిడ సమాధి మీద వేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. డిసెంబర్ 6 సాయంత్రం 5 గంటల పైన 5 నుంచి 7 గంటల మధ్యలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ద్రవిడ సిద్ధాంతాలను అనుగుణంగా చేసినటువంటి ఈ యొక్క అంత్యక్రియలతో గతంలో విమర్శలు వచ్చినా కానీ ఇక రాజకీయంగా అన్నాడీఎంకే బతకాలన్న ఉద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క అంత్యక్రియల ద్వారా అమ్మ శాశ్వత సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అనేక మంది అమ్మ భక్తులు, అన్నాడీఎంకే కార్యకర్తలు, జయలలిత వీరాభిమానులంతా కూడా ప్రతిరోజు ఇక్కడ దర్శనానికి వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈ సమాధి దగ్గర నెలకొంది. కేవలం 10 నుంచి 20 అడుగుల మధ్యలో ఉన్నటువంటి 2 సమాధులు తమిళనాడు రాజకీయాలను శాసించాయి. అలాగే తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తులో అన్నాడీఎంకే పార్టీ యొక్క స్థానం ఎలా ఉంటుందన్న దానిపైన మాత్రం పూర్తి స్థాయిగా వారసుల్ని వదలలేనటువంటి పరిస్థితి నెలకొందని మాత్రం చెప్పవచ్చు. ఇక్కడ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉంటుంది, అన్నాడీఎంకే రాజకీయ వారసులు ఎవరు, ఆస్తుల వారసులు ఎవరు, అలాగే కుటుంబ వారసులు ఎవరు అన్న దానికి అనేక ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పురుచిత్తలైవి జయలలిత ఇక్కడ శాశ్వత నిద్రలో ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఈ 2 సమాధులకి దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా కావచ్చు, ముఖ్యంగా ఎంజీఆర్ అభిమానులు, జయలలిత అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి కూడా నివాళి ఘటించనున్నారు. సో ఇక్కడ అది కొనసాగుతూనే ఉంది. అయితే ఈ 2 సమాధులు వదిలినటువంటి ప్రశ్నలకు కానీ సమాధానాలు దొరకలేనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇంకా తమిళ రాజకీయాల్లో రోజు రోజుకి కూడా కొద్దిగా
అనేక ప్రశ్నలు మిగిలిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ తమిళనాడులో నెలకొంటున్నటువంటి సిచ్యుయేషన్ కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి దాదాపు ఎంజీఆర్ స్థాపించిన తర్వాత జయలలిత టేక్ ఓవర్ చేయడంతో ఆ పార్టీ 30 ఏళ్ల పాటు మనగడ సాధించింది. అయితే డిసెంబర్ 7 నుంచి మాత్రం ఈ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే స్థానం కనుమరుగవుతుందా అన్న సందర్భం కానీ అలాగే పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. జరుగుతున్నటువంటి పరిణామాల మూలంగా శశికళ నా వారసురాలు లేకపోతే ఓ పన్నీర్శెల్వం వారసురాల వారసుడు అన్నదానికి సంబంధించి ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఈ నెల 29వ తారీఖు వరకు కూడా ఆ ప్రశ్నలకు సమాధానాలు కొన్ని మాత్రమే వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎంజీఆర్ వర్ధంతి రోజున అధికంగా ఆయన సమాధి కన్నా ఎక్కువగా అమ్మ సమాధిని చూడడానికే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ అమ్మకు సంబంధించినటువంటి అభిమానులు కానీ అమ్మ భక్తులు కూడా వస్తున్నటువంటి అవకాశాన్ని సందర్భాన్ని ఇక్కడ చూడొచ్చు. అనేక మందితో ఈ ప్రాంతమంతా కూడా కోలాహలంగా మారింది. కొద్దిమంది అమ్మ భక్తులంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా గుండు తీయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వారికి వచ్చినటువంటి స్థాయిలో వారికి చెందినటువంటి ఇదిలో కూడా వాళ్ళు నివాళి ఘటిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామ్యాన్ ఎస్ డి శ్రీనివాసరావు, దినకర్ ఎన్టీవీ.